హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ న్ ఎస్ వోల్ ఇట్స్ మై వోల్ ఈరోజు మన వీడియోలో బొప్పాయి చెట్టు మా ఇంటి వెనకాల పెరిగిన బొప్పాయి చెట్టుని నేను మీకు చూపించబోతున్నానండి ఇది మేము ఒక్కసారి ఒక బొప్పాయి హైబ్రిడ్ బొప్పాయిని మేము తెచ్చుకున్నప్పుడు దాని యొక్క విత్తనాలు ఉంటాయి కదండి సీడ్స్ ఆ సీడ్స్ నేను మా ఇంటి వెనుక గోడ అవతలికి మేము బయట పారేసామండి సీడ్స్ని ఆ సీడ్స్ వల్ల ఈ చెట్టు వచ్చిందండి చూసారు ఎంత పెద్దదైందో అలాగే ఇంటి వెలుపల పక్కనే ఉన్నదానికి అవే సీడ్స్ని కూడా నేను పక్కన ఇలా చల్లానండి చల్లడం వల్ల చూసారా ఇటు కూడా ఒక రెండు మొక్కలు వచ్చినాయండి బొప్పాయి చెట్లు ఇవి కూడా చాలా పెద్దగా పెరిగినాయండి ఈ బొప్పాయి చెట్టు ఇంటిలో పెంచుకుంటాం వల్ల చాలా మంచిదండి అలాగే దాని ఆకులు కానీ దాని పువ్వులు కానీ మన శరీరానికి శారీరక ఆరోగ్యానికి చాలా మంచివండి ఇది మనకి షుగర్కి చాలా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి అలాగే జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెస్ పడిపోతాయి కదండి ఆ ప్లేట్లెస్ బాగా మనకి ఎక్కువగా పెరగాలంటే ఈ బొప్పాయిని కనీసం డైలీ మనం డైట్లో మనం డైలీ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది చాలా హైబ్రిడ్ విత్తనం అండి అలాగే చూసారా మా ఇంటి పెరట్లో అరటి చెట్లు అరటి గెల ఇంకా అరటి చెట్లు ఇంకా చాలా ఉన్నాయండి మీకు చూపించడానికి కొన్ని మటుకే నేను మీకు చూపిస్తున్నాను చూసారా కాయలు చాలా పెద్దగా వచ్చినవండి ఇవి వీటిని చెట్టుకే ఇవి పండుతున్నాయి చూసారా చాలా హైబ్రిడ్ కాయలు అండి ఇవి దూరం నుంచి తీసాను నేను మీకు కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను